నేను ఒకటే అడుగుతున్నా, మరి కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు ముఖ్యమంత్రి అనేటోడు కాంగ్రెస్ పార్టీకా లేకపోతే తెలంగాణకా? తెలంగాణకు ఒక ముఖ్యమంత్రి లేదంటే కాంగ్రెస్ పార్టీకి ఒక ముఖ్యమంత్రి, ఇద్దరు ముఖ్యమంత్రులు అయితే ఉండరనుకుంటా నేను. మరి మేము జనరల్గా పోయినాము, మాకు కాన్స్టిట్యూన్సీకి సంబంధించి నేను మొన్నటి వరకు 10 ఏళ్ళు ఎంపీగా పనిచేసిన, మాకు మొత్తం జిల్లాల ఎక్కడెక్కడ ఏం సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల మీద నలుగురం కలిసి పోయినాము. మాకు కూడా తెలుసు ఏ కాన్స్టిట్యూన్సీలో ఏ ఇబ్బందులు ఉంటాయి. పోయి మరి మా కాన్స్టిట్యూన్సీలో ఈ ఇబ్బందులు ఉన్నాయి, నాకు మొన్న దుబ్బాక ఎమ్మెల్యే నిలబడ్డా, మరి దుబ్బాకలో నాకు ఒకటి మరి రెవెన్యూ డివిజన్ కావాలి, కొన్ని రోడ్లకు డబ్బులు కావాలి, ఇవన్నీ ఇవ్వాలని చెప్పి మరి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారిని కలిస్తే దాన్ని పెద్ద రాజకీయం చేసి పార్టీలకు వెళ్ళి పోతున్నారు. ఏమో అవుతుంది, ఎందుకు పోతామా మేము పార్టీ? కాంగ్రెస్ పార్టీ అంటే అది ఎందుకెళ్ళ పార్టీ? గల్లకి గిల్లకెళ్ళి మేము గల్లకి ఎందుకు పోతాం? ఉద్యమంలో ఉన్నప్పటి నుంచి డే వన్ నుంచి 2001 నుంచి మేము పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నాము. మా మెదక్ జిల్లా, మా మెదక్ జిల్లా అంటే ఉద్యమాల గడ్డ. గిల్లకెళ్ళి మేము గల్లకి ఎందుకు పోయి కాంగ్రెస్ పార్టీలో పోతామా? ఇప్పుడు సమస్యల మీద పోవాలే కదా. మా ప్రజలు గెలిపించారు, మన 54,000 మేడతో గెలిపించారు, వారికి ఎన్నో సమస్యలు ఉన్నాయి. మరి సమస్యల మీద మొన్న నేను పోయి కొమటిరెడ్డిని కలిసి మాకు R&B రోడ్లు ఉన్నాయి, రోడ్లు కావాలని అడిగినాను. మరి అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసినాను. మల్లన్న సాగర్ వాటర్ ఉన్నది, మా కాలువలకు నీళ్ళు వస్తలేవు, రైతులు బాధపడుతున్నారు, మరి మాకు నీళ్ళు ఇవ్వాలి. ఇంతకుముందు మా రైతులు ఒక ఫోన్ కాల్ కొడితే మరి అప్పటి ఉన్న ఇరిగేషన్ మంత్రి గారు కాలు మెసేజ్ పంపిస్తే తెల్లార వరకల్లా కాలువలలో నీళ్లు ఉంటుండే. ఇలా 15 రోజులు అవుతుంది నేను ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి, ఈ రోజు వరకు కూడా మరి నీళ్లు వేయలేకపోతుండి. ఈ రోజు వచ్చి మరి కొండా సురేఖ గారు వచ్చి ఇలా మా దగ్గర దుబ్బాకల ప్రోగ్రామ్ చేస్తున్నది. దానికి ప్రోగ్రామ్కు మాకు ఎవరు చెప్పాలి? అధికారులు చెప్పాలి. ఇవాళ ఎవరు మా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జులు ఇలా వాట్సాప్లలో పెట్టి మా మంత్రి గారు వస్తున్నారు అని చెప్పి వాళ్ళు ఇవాళ కింద ఎవరు పేర్లు ఉన్నాయి? పూజల హరికృష్ణ మన సిద్దిపేట నుంచి ఓడిపోయిన ఎమ్మెల్యే అయిన, సిద్దిపేట నుంచి ఓడిపోయిన ఎమ్మెల్యే పేరు పెట్టి దీన్ని రిలీజ్ చేస్తారు. ఇంకోటి చెరుకు శ్రీనివాస్ రెడ్డి, మన దుబ్బాక ఎలక్షన్లో నా మీద డిపాజిట్ కోల్పోయిన ఎమ్మెల్యే వచ్చి ఆయన ఇవాళ ప్రోటోకాల్ మెయింటైన్ చేస్తున్నాడు, ఇలా ఆయన ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాడు. ఇక పోతే మరి అధ్యక్షుడు మరి ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే ఎమ్మెల్యే గారు సభా అధ్యక్షులు ఉంటారు. ఇలా మా పేరేమున్నది ఇక్కడ కొండ సురేఖ, తర్వాత 4 మంత్రులు, కింద 4వ ప్లేసులో 5వ ప్లేసులో ఎమ్మెల్యే పేరు ఉన్నది. దీనికోసం మేము అడగడానికి పోతే ఏదో పెద్ద రాజకీయము, కాంగ్రెస్లో ఏదో మేము కలుస్తున్నాము, మా పార్టీకి ఏమో లేనట్టు, వాళ్ళది ఏదో పెద్ద దేశంలోనే పేద పార్టీ పేద ఉరగబెడుతుంటూ ఆ కాంగ్రెస్ పార్టీలో పోయి మేము గెలుస్తున్నాం అని చెప్పి ఇలా రకరకాల జిమ్మిక్కులు చేసి టీవీలల్లో పేపర్లల్లో వాళ్ళ సోషల్ మీడియాలల్లో ఇదో పెద్ద డ్రామా. మరి మాకేం అవసరము? మేము ఎందుకు పోతాము? మరి ముఖ్యమంత్రి అన్నప్పుడు మేము అందరి దగ్గర పోతాము, అందరు మంత్రుల దగ్గర పోయినాము. నేను 2 సార్లు ఎంపీ ఉన్న ప్రధానమంత్రిని కలిసిన, మంత్రులను కలిసినాము, రాష్ట్రానికి రావాల్సిన రైల్వే గురించి రైల్వే మంత్రులను కలిసినాము, హైవే గురించి నేషనల్ హైవే మంత్రి నితిన్ గడ్కరీని కలిసినాము, మరి సివిల్ సప్లై ఫుడ్ కార్పొరేషన్ మంత్రులను కలిసినాము. ఏ రోజు కూడా ఢిల్లీలో ఉన్న రోజులు మేము మంత్రులను కలిసి మాకు రావాల్సిన మరి తెలంగాణ రాష్ట్రానికి మా నియోజకవర్గం రావాల్సిన నిధుల గురించి కొట్లాడినాము. అదే తరహాలో ఇప్పుడు కూడా పోయినాం, ప్రధానమంత్రిని కూడా నేను 3 సార్లు కలిసిన. అదే తరహాలో ఈరోజు ముఖ్యమంత్రిని గారిని కలవడం తప్ప, మంత్రులను కలవడం తప్ప, అధికారులను కలవడం తప్ప, సెక్రటరీకి నేను పోయిన ఇప్పటికి 4-5 సార్లు సెక్రటరీకి పోయిన అధికారుల దగ్గర మా ఫైల్స్ పట్టుకొని